అనుభవపూర్వకంగా ఈ జన్మలోనే సుఖం రావాలన్నా ఈ జన్మలోనే లోకంలో అందరి చేత మంచివాడు అనిపించుకోవాలన్నా ధర్మ మార్గంలో ఉండాలి। ధర్మ మార్గంలో ఉండే వ్యక్తికి ఎవరు కూడా చెడు చేయాలనుకోరు కనుక పూర్వ జన్మలో మనం చేసినటువంటి అధర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నామని అనుకోవాలి। కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఈ కష్టం నేను కల్పించుకున్నదే, నేను పెట్టుబడి పెట్టి వేసుకున్నటువంటి విత్తనం వేసినదే, పాపం విత్తనం వేస్తే పాప వృక్షం వస్తుంది। అట్లా జన్మ జన్మాంతరాల్లో నేను పాపం చేయడం వల్ల అధర్మం చేయడం వల్ల దానివల్ల ఇప్పుడు కష్టం వచ్చింది, కానీ ఇప్పుడైనా ధర్మం చేసి శోకాన్ని పోకూడదామని ధర్మాన్ని ఆచరించాలట। ఈ ధర్మం అంటే దీనికి రూపం ఏమిటి? ధర్మానికి ఏమన్నా ఒక టెక్స్ట్ ఉందా? దానికి ఒక సిలబస్ ఉందా? ఏమన్నా మంత్రం ఉందా? అంటే ధర్మం ఒకటేట, నిత్య సత్యవచనము ధర్మము, జీవకారుణ్యము ధర్మము, ఏ ప్రాణిని హింసించకపోవడం ధర్మము, అసత్య సంభాషణ లేకపోవడం ధర్మము, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సత్య సంభాషణ రుజువర్తనము ఇవి వదిలిపెట్టకపోతే సదాచార సంపన్నత కూడా ధర్మం కిందే। ఆచార ప్రభువో ధర్మ ధర్మస్య ప్రభురచ్యుత, సదాచారంలోనే పరమాత్మ ఉంటారు కనుక ఆ సదాచారాన్ని నేర్పేదే ధర్మం కనుక ధర్మానుష్ఠానం చాలా గొప్పది కనుక జ్ఞానం రావాలన్నా వైరాగ్యం రావాలన్నా భక్తికి వృద్ధి కావాలన్నా చివరికి తురీయంగా మోక్షం రావాలన్నా ప్రతివారు కూడా ధర్మాన్ని ఆచరించాలి। ధర్మం మాత్రమే మన్ని కాపాడుతుంది అని చెప్పారట। ఇట్లా అనేక సందర్భాల్లో అనేక కేంద్రాల్లో స్వామివారు అనుగ్రహ భాషణం చేస్తూ అసలు జీవులందరూ కూడా బాధపడేటువంటి ప్రధాన కారణం చెప్తున్నాను వినమని ఒకచోట అనుగ్రహ భాషణం చెప్పారట। సర్వజీవులు కూడా ఎందుకు కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, దుఃఖం ఎందుకు వస్తుంది అంటే రాగద్వేషాలు అనేటువంటి రెండు మనం దగ్గర లోపల దాచిపెట్టుకోవడం వల్ల ఇవి లోపల బాగా గట్టిగా ఉంటాయి। అరిషడ్వర్గాల నుంచి వచ్చినటువంటి ఫలితంట, అరిషడ్వర్గాలు చిలికితే వచ్చేది రాగద్వేషం కనుక ఈ రాగద్వేషాలని ఆశ్రయించుకొని ప్రతివాడు ఉంటాడు, దాని ద్వారా ఏమొస్తుంది? గర్వం వస్తుంది। దీనికి కూడా ఒక పరంపర చెప్పారు, భగవద్గీతలో చెప్పిన విషయం చెప్పారు। ఏది? మనిషికి కోరిక అనేది పుడుతుందిట, ఆ కోరిక కలగడం వల్ల ఆ కోరిక తీరితే ఇంకొక కోరిక వస్తుందిట, లేదు కోరిక తీరలేదనుకోండి కోపం వస్తుందిట, ఆ కోపం వల్ల ఏమొస్తుంది? అహంకారం పెరుగుతుంది, ఆ అహంకారం పెరగడం వల్ల ఏమంటుంది? క్రోధం పెరగడం వల్ల శత్రుత్వం వస్తుంది, శత్రుత్వం ద్వారా హింస వస్తుంది కనుక మనిషి గర్వం అనేది ఒక్కటి వదిలిపెడితే, అహంభావం నేను నాది అనేటువంటిది వదిలిపెడితే జీవులందరూ కూడా తొందరగా ముక్తి పొందుతారు, వారికి అభయం భగవంతుడు దొరుకుతుంది కనుక నేను చదువుకున్న వాడిని, నేను ఉన్నతమైన కులం వాడిని, లేదా నేను బాగా సంపన్నుడిని, నాకు పలుకుబడి బాగా ఉంది, నా మాట 10 మంది వింటారు, నా వెనక 10 మంది ఉంటారు, ఇటువంటి గర్వంతో ఎవడైతే ఉంటాడో వాడు భ్రష్టుడు అవుతాడు కనుక పతనావస్థలో ఉంటాడు కనుక బుద్ధిమంతుడైన వాడు జీవితంలో గర్వాన్ని వదిలిపెట్టాలి। శాశ్వతంగా గర్వాన్ని ఎవడైతే వదిలిపెడతాడో వాడికి శాశ్వతత్వమైనటువంటి బ్రహ్మపదం దొరుకుతుంది। గర్వాన్ని దంభాన్ని వదిలిపెట్టిన వాడికి శాశ్వతమైన బ్రహ్మపదం వస్తుంది కనుక మానవ జీవితం ప్రశాంతంగా జరగాలంటే ఎవడూ శాశ్వతంగా ఉండడనేటువంటి ఒక వైరాగ్యం చిన్నప్పటి నుంచి ఉండాలట। అంటే మనం భగవంతుడు ఇచ్చిన పూర్ణాయుష్యం అంటే 100 సంవత్సరాలు బతికినా అప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టవలసిందే। ఈ జీవితం అనే పుస్తకంలో ఎక్కడో ఒకడ చివరి పేజీ ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది కనుక ఆ వివేకం కలిగి ఈ లోపల నడిమి జీవితంలో గర్వాన్ని పెంచుకోకుండా ఈ గర్వం ద్వారా అనేకమైనటువంటి క్రోధం పెంచుకొని శత్రుత్వాలు పెంచుకొని చివరికి చచ్చిపోతే చూడడానికి కూడా ఒకడు రాని పరిస్థితి తెచ్చుకోకుండా నలుగురితో మంచిగా ఉంటూ ధర్మంగా ఉంటూ క్రోధాన్ని జయిస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది। ఇట్లా మహావిశ్వంలో అనంతకాలంలో ఎవరూ మిగిలేవారు లేరు। జగద్గురువులైనటువంటి వారు అవతార పురుషులైనటువంటి రామకృష్ణాదులకే జీవితం అనేది పరిమిత కాలం, ఒక కాలం ఉంది। ఇంతేకాకుండా మనం బాగా ఆలోచిస్తే పురాణ గ్రంథాలు పరిశీలిస్తే ఇంద్రుడు అనేది పదవిట, మనం ఏదో ఇంద్రుడు శాశ్వతంగా ఉంటాడు, దేవుడు అమృతం తాగాడు అనుకుంటాం, ఇంద్రుడు కూడా పదవేట, ఒక కల్పం అయిపోయిన తర్వాత ఇంద్రుడు వెళ్ళిపోయి ఇంకో ఇంద్రుడు వస్తాడు। అట్లాగే బ్రహ్మగారు కూడా ఒక పదవేట, బ్రహ్మగా ఆయు ప్రమాణం అయిపోతే బ్రహ్మ ఇంకో బ్రహ్మ వస్తాడు। అనంతర జన్మలో మనకు ఆంజనేయ స్వామి బ్రహ్మగా వస్తారన్నారు। అట్లా ఒక కల్పం మారిన తర్వాత బ్రహ్మ పదవే శాశ్వతం కాదు, అంటే ఈ బ్రహ్మాండంతా సృష్టించినటువంటి బ్రహ్మగారికే ఆయుష్ అనేది ఒక మాట ఉంది కనుక మనమెంత కనుక మానవ జీవితం క్షణికము అనే భావన చేస్తూ ఇది శాశ్వతం కాదు, మర్చుడు అంటే మృత్యువుని వెంట తెచ్చుకునేవాడని అర్థం। మనందరినీ మర్చులు అంటారంటే మృతిని తెచ్చుకునేవాడు వెంట, మన వెంట లగేజ్లో తెచ్చుకుంటా అంట, పుట్టగానే డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాము, డెత్ సర్టిఫికేట్ కూడా సీల్డ్ కవర్లో ఉంటుంది, అది డాక్టర్ గారు సర్టిఫికేట్ చేసి అయిపోయాడు అంటే అది బయటకు వస్తుంది అంతే కనుక జననము మరణం అనేది ఒక జీవన క్రమం కనుక ఈ మధ్యకాలంలో అహంకారంతో మనిషి జీవించకూడదు। అహంకారాన్ని ఎవడైతే వదిలిపెడతాడో, ఎవడైతే ధర్మంగా బతుకుతాడో వాడు శాశ్వతంగా లోకల్లో ఉంటాడు. 10 కాలాల పాటు వాడి పేరు చెప్పుకుంటాడు. అంటే వాడు వెళ్ళిపోయినా కూడా వాడి పేరు లోకల్లో ఉండాలి అంటే వాడు ధర్మాత్ముడై ఉండాలి, అహంకారాన్ని వదిలిపెట్టాలి. ఇక ఒకచోట కుటుంబాల వారందరూ కలిసి, కొంతమంది గృహస్థులు కలిసి స్వామివారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో అనుగ్రహ భాషను ఇవ్వమంటే స్వామివారు వచ్చారంటే, గేటెడ్ కమ్యూనిటీ లాంటి ప్రదేశాలు ఉంటాయి కదా, సమాజాలు, భక్త సమాజాలు, యువ సమాజాలు ఉంటాయి పెద్ద పెద్దవి. అట్లాంటి చోటికి స్వామివారిని పిలిస్తే తల్లిదండ్రులు అంటే అక్కడ ఉన్నటువంటి గృహస్థులందరినీ కూర్చోబెట్టి స్వామివారు చెప్పిన మాట, తల్లిదండ్రుల యొక్క దోషం వల్లనే, తల్లిదండ్రుల యొక్క ధర్మాచరణ లేకపోవడం వల్లనే, పాపభీతి లేకపోవడం వల్లనే, పరోపకార బుద్ధి లేకపోవడం వల్లనే పిల్లలు పాడైపోతున్నారు. ఈ పిల్లల్ని మనం నిందిస్తాం కానీ తల్లిదండ్రులు చేసేటువంటి తప్పులే పిల్లలకు వస్తాయి. కనుక తల్లిదండ్రులు ఆదర్శవంతంగా ఉండాలి. కనుక చిన్నతనం నుంచే పిల్లలకి తల్లిదండ్రులు ఆదర్శమైనటువంటి తల్లిదండ్రులుగా ఉండాలి. వాళ్ళొక రోల్ మోడల్గా ఉండాలి. వాళ్ళని చూసి పిల్లలు అనుసరిస్తారు. సాధారణంగా మనం కూడా చూస్తుంటాం, తల్లిదండ్రులు ఇళ్లలో నాయనమ్మ అమ్మమ్మలాగా నడవడం చిన్నప్పుడే అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళలాగా రాయడం, వాళ్ళలాగా సంతకం పెట్టడం, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ కుర్చీల్లో వీళ్ళు కూర్చోవడం, ఎత్తైన కుర్చీల్లో చిన్నతనాలు అంటే పిల్లలు పెద్దవాళ్ళని అనుసరిస్తూ ఉంటారు. ఈ అనుసరణ కేవలము ఆకార వికార చేష్టల్లోనే కాకుండా జీవన మార్గంలో కూడా వీరి యొక్క నైతిక ప్రవృత్తి, ఉన్నతమైనటువంటి వీరి యొక్క ప్రవర్తన, వీళ్ళ జీవనశైలి ద్వారా పిల్లలు బాగుపడతారు. కనుక తల్లిదండ్రులు ఆదర్శవంతులుగా ఉండాలి. తల్లిదండ్రుల యొక్క ఆదర్శమే పిల్లల్లో వస్తుంది, ఆ సంస్కారమే పిల్లల్లో వస్తుంది. కనుక ప్రతి కుటుంబంలో కూడా గృహస్థు అయినటువంటి వారు, పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా చాలా క్రమశిక్షణగా ఉండాలి అని చెప్పారట. ఇంతేకాకుండా ఈ విషయాన్ని మన వాళ్ళు పూర్వకాలంలో తెలుసుకొనే భగవచ్చింతన చేయడానికి చిన్నప్పటి నుంచే బీజాలు వేసేవారు. అంటే 5 సంవత్సరాలు రాగానే అక్షరాభ్యాసం చేస్తూ ఓం నమశివాయ అని రాస్తారు కదా, ఓ నమః శివాయ సిద్ధన్ నమః అని రాస్తారు. అంటే ఏమిటి, చిన్నప్పుడే భగవన్నామం చేస్తే తరిస్తావురా అని చెప్పారు. చదువుకోమని పాఠశాలలో వేస్తామని అక్షరాభ్యాసం చేయరు. అక్షరాభ్యాసంలో రాసేదేంటి, నమశివాయ అని రాస్తారు, ఓం నమశివాయ. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు నీకు ఏ పంచాక్షరి మహామంత్రం అయితే ఉపదేశించానో ఇది మాత్రమే నిన్ను తరింపజేస్తుంది. ఈ నమశివాయ అనే మహామంత్రం నీకు ఇప్పుడు అక్షరాలు రాసి పెడుతున్నాను ఆయన పలకం మీద, ఇది నీ హృదయంలో నువ్వు స్థాపన చేసుకొని సర్వకాల సర్వావస్థల్లో భగవన్నామాన్ని చెయ్యి, భక్తిని కలిగి ఉండు. విద్యాభ్యాస ప్రారంభంలో ఎందుకు చెప్పారంటే వాళ్ళు సంస్కారవంతంగా ఉండాలి, భగవంతుడి యొక్క ఆరాధనలో తన్మయం పొందాలి, ముక్తులు కావాలి. కనుక సద్గుణాలనేవి పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచే నేర్చుకుంటారు. కనుక తల్లిదండ్రులు ఆదర్శవంతంగా ఉండాలి అనే విషయాన్ని చెప్పారు. ఉదాత్తమైనటువంటి సంస్కృతి మనం వైదికంగా ఋషులందరూ కూడా నేర్పించారు. అనేక పురాణ గ్రంథాల్లో, ఇతిహాస గ్రంథాల్లో మనకి వర్ణన ఉంది ఆదర్శవంతమైనటువంటి జీవితం. అంటే సద్గుణాలనేవి అక్కడ ఉండేటువంటి భాగవతోత్తములు, మహాభక్తుల యొక్క జీవితాలు చదివి, సత్యహరిశ్చంద్రుడు మొదలైనటువంటి వారి కథలు చిన్నప్పుడు పిల్లలకు కనుక మనం చెప్పినట్లయితే వాళ్ళలో అద్భుతమైనటువంటి వికాసం, మనోవికాసం కలుగుతుంది. అంటే వాళ్ళు తప్పు